नमस्ते श्री परंजोति कल्की भगवती भगवान महिमनु चूद्दां इदी चामराजनगर गुंडुलपेटकु चेंदिन मंजुला नागेंद्र स्वामी गारी अनुभवमु ना जीवितंलो श्री कल्की एन्नो महिमलु चेसारु ई मध्य ना पट्ल ना भगवंतुडिकि उन्न प्रेमनु अनुभूति चेंदेला चेसिन ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు కమిషనర్ కార్యాలయంలో ఒక అత్యవసర సమావేశానికి హాజరవ్వాలని ఒక సందేశం అందింది. నేను దరిదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. అందుకని మా ఊరు గుండుల్పేట నుంచి ఉదయం 7 గంటలకే బయలుదేరి ఉదయం 8:30 గంటలకు మైసూర్ చేరుకున్నాను. అక్కడ నుండి ఒక బస్సులో బెంగళూరుకి ప్రయాణమయ్యాను. నేను బెంగళూరు పరిసరాలకు చేరుకునేసరికి మధ్యాహ్నం 2:20 అయ్యింది. మెజెస్టిక్ చేరుకునేసరికి 2:35 అయ్యింది. అక్కడ విపరీతమైన రద్దీగా ఉండి ప్రయాణం మందంగా సాగుతూ ఉంది. సమయానికి సమావేశానికి చేరుకోగలనా లేదా అని ఆందోళన పడ్డాను. ప్రయాణంలో అంతా శ్రీ కల్కి మూలమంత్ర జపం చేసుకుంటూనే ఉన్నాను. నేను శ్రీ కల్కితో నేను సమయానికి సమావేశానికి చేరుకోకపోతే గుండుల్పేట నుంచి నేను శ్రమపడి చేసిన ప్రయాణమంతా వృధా అవుతుందని విన్నవించుకున్నాను. నన్ను సమయం మించకుండా కార్యాలయానికి చేర్చమని శ్రీ కల్కిని ప్రార్థించాను. మెజెస్టిక్ నుంచి ఆటోలో ప్రయాణించి కార్యాలయం చేరుకోవాలి అని తలచి ఎంత ప్రయత్నించినా ఒక్క ఆటో డ్రైవర్ కూడా నాకు సహాయపడటానికి ముందుకు రాలేదు. నా ప్రార్థన కొనసాగుతూనే ఉంది. ఇంతలో హఠాత్తుగా ఒక ఆటో డ్రైవరు తనంతట తాను ముందుకు వచ్చి నేను ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుని నన్ను అక్కడికి చేరుస్తాను అని మాట ఇచ్చాడు. చివరికి నేను 2:45 అంటే సమయానికి 1/2 గంట ముందుగానే కార్యాలయానికి చేరాను. ఇది ఎంతటి అద్భుతం అంటే శ్రీ కల్కియే స్వయంగా ఆటో డ్రైవర్ రూపంలో నన్ను ఆదుకున్నారు అనిపించింది. సమావేశంలో సంతోషంగా పాల్గొని రాత్రికి తిరిగి భద్రంగా గుండుల్పేట చేరుకున్నాను. శ్రీ కల్కి నాతో అనుక్షణము ఉంటూ నాకు ఎదురయ్యే ప్రతి సమస్యకు ఎంతో జాగ్రత్తగా పరిష్కారం చూపుతున్న మీకు ధన్యవాదాలు. సదా సమాజ సేవ చేయడానికి తగు అవకాశాలు సమర్థతను పొందేలాగా దీవించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను దేవా. వినయపూర్వక ధన్యవాదాలు శ్రీ కల్కి.